హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్యాస్ వాల్ తెలుగు లాగ్స్ ఇవాళ నేను సామలతో ఇడ్లీ చూపిస్తున్నానండి దానికి ఎలా నానబెట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ రెండు గ్లాసులు సామలు నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి నానబెట్టేసుకోండి ఎయిట్ అవర్స్ పాటు రెండు గ్లాసుల సామలకి ముక్కాలు గ్లాస్ ఉద్దిపప్పు ఒక స్పూన్ మెంతులు ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను విడివిడిగా సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఉద్దిపప్పు మెంతుల్ని మెత్తగా మిక్సీలో కొద్ది కొద్దిగా వాటర్ చేరుస్తూ పేస్ట్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్నాను స్మూత్గా చాలా స్మూత్గా చేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో సామలను కూడా మెత్తగా రుబ్బుకోవాలి సో ఇప్పుడు ఈ రెండు పిండ్లను ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకొని చక్కగా ఉప్పు వేసి మిక్స్ చేసేసుకోవాలి ఫుల్ నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టేసేయండి ఇప్పుడు చాలా సిరిధాన్యాలను చాలా విరివిగా అందరూ వాడుతున్నారండి సో అందుకే చూపిస్తున్నాను ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు సో ఇలా పిండి బాగా ఫర్మెంట్ అయింది చూడండి చక్కగా బబుల్స్ వచ్చాయి సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కొంచెం ఒక పించ్ ఆఫ్ సోడా వేసి మిక్స్ చేశాను దీన్ని ఇప్పుడు ఇడ్లీ గిన్నెలకి నెయ్యి ఆర్ నూనె మీ ఇష్టం రాసుకొని మామూలు మీరు ఇడ్లీలు ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి సో ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా రెడీ అయిపోయాయి చాలా చక్కగా వచ్చాయి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా చక్కగా వచ్చాయి చూసారా పొంగి బాగా ఇడ్లీలు పొంగి పెద్ద సైజు అయ్యి అతుక్కుపోయాయి గిన్నెలకి సో నేను అనుకోలేదు అంత చక్కగా పెద్దగా అవుతాయి ఇడ్లీలు మంచిగా వస్తాయని చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా చాలా అసలు టేస్ట్ చాలా బాగున్నాయి అన్నమాట సో ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అండ్ వెరీ హెల్తీ టు చూడండి ఎంత స్పంజీగా చాలా బాగా వచ్చాయి సో మా ఇంట్లో అందరికీ నచ్చేసాయి రెగ్యులర్గా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా ఎంతో ఆరోగ్యకరమైన సామలతో ఇడ్లీ విత్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మరి మీరు కూడా ట్రై చేయండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్